తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు రామచంద్రపురం డీఎస్పీ డి బాలచంద్రరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, 117 మంది కానిస్టేబుళ్లతో భద్రత కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ సీఐ అడపా నాగమురళి, టౌన్ ఎస్ఐ రాజేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోహన్ లైన్ ఏదరా మమ్మల్ని గుర్తించారు ఎక్కడ అక్కడ గుర్తించకపోయినా మిషన్ తీసుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకుండా ఉండేకే ట్రై చేయండి. ఎవరో వృద్ధులు లేకపోతే ఇంకొకరికి హెల్ప్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకోవడం వల్ల మనకి లీగల్గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. మీరు చాలా ఎలక్షన్స్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. కాబట్టి కొంచెము జాగ్రత్తగా అంటే ఏమి మన వల్ల కాంప్లికేషన్ రాకుండా అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. అదేందమ్మా మీరంతా ఉమెన్ క్రిస్ వెళ్ళిపోండి. రిమైనింగ్ ఫోర్స్ అంతా 2 లేన్ 2 కింద ఫాల్ అయిపోయి ఇంకోటి మీకు ఒకవేళ అకామిడేషన్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి. ఎందుకంటే గట్టిగా తినండి, మంచి వాటర్ తీసుకోండి. ఎంతకాలం కదా ఈజీగా సిక్ అయిపోతుంది. ఈ ఒక రోజుకి సిక్ అయితే మన ఫిట్నెస్ మీద బాగోదు కాబట్టి మీరు పక్కాగా మంచి ఫుడ్ తినండి. ఒకవేళ దాంట్లో తేడా ఉన్నా కానీ చెప్పండి చెప్పండి. లేకపోతే నాకేం చెప్పండి.